గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో 5వ నెంబర్ జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో బొప్పూడి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం ఉన్నది. బొప్పూడి గ్రామ శివార్లలో జాతీయ రహదారి చెంతనే ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. జాతీయ రహదారిలో గతంలో తీవ్రంగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఆ ప్రమాదాలను అరికట్టడానికి పరిపరి విధాలుగా ఆలోచించి ఆధ్యాత్మిక గురువైన తక్కెళ్లపాడు అయ్యవారు ఆంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణంతో ప్రమాదాలు నివారింపవచ్చునని సూచించడం జరిగింది. దాంతో బొప్పూడి మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజల సహాయంతో ఇక్కడి ఆలయం ఆకృతి దాల్చింది. సూలిని అనే శక్తి ప్రేరణతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించాలని 1984వ సంవత్సరంలో ఇక్కడ మొదట శ్రీ ఆంజనేయ యంత్రస్థాపన ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే ఈ ఆలయం సంపూర్ణంగా రూపుదిద్దుకొని స్వామివారి ప్రతిష్ఠ కూడా జరిగింది. ముఖ మంటపంపై, ప్రధానాలయ గోపురంపై పలు రీతులలోనే ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. గర్భాలయంలో ఆంజనేయ స్వామి తిరునామంతో, రజితమయ్యే కిరీటంతో, నేత్రద్వయంతో, ముకుళిత హస్తాలతో, నానావిధ అలంకారాలతో సౌందర్య శోభితంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి మూర్తికి ఎడమవైపున శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులు, శిలామూర్తులు విగ్రహాలుగా కొలువై ఉన్నాయి. వాహన పూజలకు, మాలాదీక్ష ధారణలకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చిలకపూడి మండలం పరిధిలో ఎవరు ఏ కొత్త వాహనం కొనుగోలు చేసినా ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామివారి మూర్తి ఉన్నది. 1985వ సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయంలో కొందరు భక్తులు గురుస్వాముల సమక్షంలో అయ్యప్ప దీక్షను స్వీకరించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వివిధ రకములైన దీక్షల్ని భక్తులు స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు, హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా మరియు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.